తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో ఈ నెల 5న కిడ్నాప్ కు గురైన అనపర్తి మండల పలమూరు గ్రామానికి చెందిన ద్వారపూడి కృష్ణారెడ్డి ఈ కిడ్నాప్ లో ప్రధాన సూత్రధారిగా పోలవరం ప్రాజెక్టులో సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న పాక్ సతీష్ కుమార్ ఈ కిడ్నాపర్లు వాళ్ళ బంధువుల నుండి 10 లక్షలు డిమాండ్ చేయగా ఇవ్వడంతో 10 లక్షలు తీసుకుని కడియ మండలం బురిలంక హైవే మీద విడిచిపెట్టి వెళ్లిపోయిన కిడ్నాపర్లు కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు 5 ముద్దాయిల నుండి ఒక మారుతి షిఫ్ట్ కార్ 2 వీలర్ స్కూటీ 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీస్ అధికారులు 5 నిందితులను రిమాండ్ కి తరలిస్తున్నట్లు వెల్లడించారు. పలమూరు గ్రామానికి సంబంధించినటువంటి ద్వారంపూడి కృష్ణారెడ్డి సన్న వెంకటరెడ్డి వయసు 52 సంవత్సరాలు ఇతన్ని 5వ తారీఖున సుమారు ఉదయం 8 గంటలకు కిడ్నాప్ చేసి ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు కొంతమంది కిడ్నాపర్లు తీసుకుని వెళ్లారన్నట్లు అంటే మాకైతే ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో ఇతని తరఫు నుంచి ఫస్ట్ కంప్లైంట్ రాలేదు. కొన్ని వాట్సాప్లో కానీ లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతా ఉంటే దాన్ని బేస్ చేసుకొని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు అతన్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. అతను చెప్పిన దాని ప్రకారం ఒక కేసు కట్టడం జరిగిందండి. దీని కింద అండర్ సెక్షన్స్ 341, 342, 363, 506, 384, 120B రెడ్ విత్ 34 ABC అంటే దీని ప్రకారము ఇతను ఎక్కడ పొలమూరు నుంచి ఈ వేములాపల్లి దగ్గరికి ప్రతిరోజు బైక్ మీద ట్రావెల్ చేసేవాడు. వాళ్ళకి కొంచెం ఇక్కడ ఈ పామాయిల్ తోటలు ఉన్నాయి. ఇందులో భాగంగా 5వ తారీఖు కూడా అలాగే వచ్చాడు. ఆ వచ్చిన టైంలో ఒక 3 వ్యక్తులు కారులో వచ్చేసి ఇతన్ని కిడ్నాప్ చేసి కొన్ని తెలియని ప్రదేశాల్లో తిప్పి వాళ్ళ ఇతని ఫోన్ ద్వారానే ఎవరైతే బాధితులు ఉన్నాడో ఇతని ఫోన్ ద్వారానే ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డిమాండ్ చేసి ఆ 10 లక్షలు తెచ్చిన వెంటనే ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇది మొత్తానికి ఇది జరిగిన కథనము. దాని మీద మేము ఈ క్రైమ్ నెంబర్ ఈ కేసు కట్టిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అందరినీ ఎవరైతే ఉన్నారో ఈ అంటే మధ్య మధ్యలో ఇన్వాల్వ్ అయిన ఈ పాలేరు తర్వాత ఎవరైతే డబ్బులు తీసుకొచ్చినారో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ ఏదైతే సీసీ ఫుటేజెస్ ద్వారా మాకు దీని మీద ఒక లీడ్ వచ్చి టోటల్ 5 మంది ముద్దాయిలని గుర్తించడం జరిగిందండి. A1 వచ్చేసి భక్తి జయరాజు సన్ ఆఫ్ యేసు వయసు 21 సంవత్సరాలు ముక్కినాడు పాకలు రాజనగరం మండలం. ఇతను ఎవరైతే బాధితుడు కృష్ణారెడ్డి ఉన్నాడో అతని దగ్గర పాలేరుగా పనిచేస్తున్నాడు. తర్వాత పాక శ్రీను సన్ ఆఫ్ అబ్రహం ఏజ్ 32 సంవత్సరాలు ముక్కినాడు పాకలు రాజనగరం మండలం. తర్వాత A3 పాక సతీష్ కుమార్ సన్ ఆఫ్ విజయభాస్కర్ రావు ఏజ్ 33 ఇయర్స్ క్యాస్ట్ మాల ముక్కినాడు పాకలు రాజనగరం మండలం. ఇతను ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు పోలవరం డ్యామ్ దగ్గర. తర్వాత A4 మండేలు ప్రవీణ్ సన్నా పట్టాభి ఏజ్ 21 ఇయర్స్ ముక్కినాడు పాకలు రాజనగరం మండలం. A5 ద్వారపూడి శ్రీనివాస్ రెడ్డి సన్ ఆఫ్ సత్రెడ్డి 33 సంవత్సరాలు రామవరం విలేజ్ అనపర్తి మండలం. ఈ ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈ బాధితునికి దూరం బంధువు అవుతాడు. వీళ్ళందరూ కలిపి చాలా అప్పులు చేసేసారు. ఆ అప్పులను తీర్చుకునే క్రమం